ఆప్కోలో అవకతవకలు రోజాకి బిగుస్తున్నవచ్చు. తనకి ఈ రోజున సవిత, ఏదైతే ఏపీ మినిస్టర్ సవిత మాట్లాడుతూ కూడా ఆప్కోలో చేనేత సంబంధించిన విషయంలో ఆప్కోలో కూడా ఒక స్కామ్ జరిగింది, ఈ అంశాలను కూడా మేము బయటికి తీసుకొస్తాము, ఇందులో రోజాకి ఇందులో సంబంధం ఉంది, రోజా వల్లే ఈరోజున ఆప్కోలో కొన్ని చాలా పెద్ద మొత్తంలో స్కామ్ జరిగిందని ఈరోజు సవిత మాట్లాడిన మాటలు బట్టి అర్థమవుతుంది. మొత్తానికి ఆప్కోలో వెలుగు చూస్తున్న అక్రమాలపై కూడా మరి సవిత ఈరోజున స్పందించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నేతన్నలకి మరి మరణ శాస్త్రం రాశారని, చేనేత శాఖను పట్టించుకోలేదని, గత 5 ఏళ్లుగా ఆప్కోలో చేనేతలో జరిగిన స్కామ్పై విచారణ చేపడతామని ఆవిడ సవిత వార్నింగ్ ఇచ్చారు. ఎవరిని వదిలిపెట్టేది లేదని కూడా మరి వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఆప్కోలో అవినీతిలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు రోజా పేరు. ఇప్పటికే ఆడదాం ఆంధ్రాలో కూడా స్కామ్పై కూడా ఆవిడపైన సుమారు 110 కోట్లు ఏదో అవకతవకలు జరిగాయని కూడా ఆరోపణ వచ్చినాయి. ఇలాంటి నేపథ్యంలో మరి ఆడదాం ఆంధ్ర అలాగే ఆప్కోలో కూడా రోజాకి మరి చాలా మేర ముడుపులు ముట్టాయి అన్న సవిత ఆరోపణల నేపథ్యంలో, మరో పక్కన ఏదైతే తిరుమలలో ఈ యొక్క విఐపీ దర్శనం పేరు మీద కూడా ఆవిడ అంటే విఐపీ దర్శనం ఒక్కొక్కరికి దర్శనం కలిగించినందుకు 10,000 రూపాయలు కలెక్ట్ చేశారు రోజాతో పాటు కూడా మిగతా వైసీపీ మంత్రుల పేర్లు కూడా వచ్చాయి. ఇలా నేపథ్యంలో మరి ఈ రోజున ఆప్కోలో జరిగిన అవకతవకలపై మరి విచారణ చేపడితే మరి రోజా పేరు, మరి రోజా ఇందులో ఎంతమేర ఆవిడ ఈ స్కాములు ఇరుక్కున్నారు అన్న వేలో మరి సవితమ్మ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరి ఆప్కోలో తర్వాత అలాగే చేనేత కార్మికులకి గత 5 ఏళ్లుగా కూడా వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగలేదని, మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేము చేనేత కార్మికులకి మేము మరింతగా భద్రత కల్పిస్తాము అని చెప్పడం మరి సవిత ఈరోజున మాట్లాడిన తర్వాత మరి వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. మరి ఒకసారి సవిత గారు ఏం మాట్లాడారో ఒకసారి ఆవిడ మాటలోనే విందాం. ఒక మన చేనేత వర్గమే కాదు, ఈ 5 సంవత్సరాల్లో అన్ని వర్గాలు నాశనం అయిపోయినాయి. ఎక్కడ చూసినా కుంభకోణాలే, ఎక్కడ చూసినా కోట్లు కోట్లు లక్షల కోట్లు తేలుతున్నాయి కుంభకోణాలు. మన ఆప్కోలో మాజీ మంత్రి రోజా గారు మరి కొంతమంది కలిసి దాన్ని కూడా వదలలేదు. మరి చేనేత కార్మికుల మీద పొట్ట కూడా కొట్టారు. చేనేత కార్మిక వస్త్రాలని చెప్పి, చేనేత వస్త్రాలని చెప్పి పవర్ లూమ్స్ తీసుకొచ్చి ఆ డబ్బులు కూడా కుంభకోణం జరిగాయి. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇది ప్రజాస్వామ్య పాలన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. సో మొత్తానికి ఏదైతే ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత గత ప్రభుత్వం చేసిన ఏదైతే స్కామ్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి ఆప్కోలో మరి రోజా కూడా ఇందులో హ్యాండ్ ఉందని సవితం చేసిన ఆరోపణలు ఎంతమేర ఎఫెక్ట్ కాబోతున్నాయనే అంశంపై మా తిరుపతి కరెస్పాండెంట్ మోహన్ మరింత సమాచారం అందిస్తారు. మోహన్, మరి సవిత చేసిన ఆరోపణలు, సవితమ్మ గారు చేసిన ఆరోపణలు మళ్ళీ రోజా యొక్క పేరు బయటకు వచ్చింది, ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సీతారామరావు గారు, ఏదైతే రాష్ట్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆర్సీ రోజా మంత్రిగా కొనసాగిన సమయంలో అటు రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్గా కూడా కొనసాగారు. అదేవిధంగా ధ్వజత విషయాల్లో కూడా అనుసరించారని చెప్పి, ఏదైతే ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలు స్కామ్ కూడా జరిగిందని చెప్పి కూడా సాధించింది మాజీ మంత్రి రోజా కూడా. ఆడుగా ఆంధ్రాలో కూడా నాచిరకం సంబంధించిన స్పోర్ట్స్ మీటీరియల్ కొనుగోలు కూడా 100 కోట్లు స్కామ్ చేశారని చూసుకొని ఇప్పటికే ఒక విచారణ కూడా బయటపడి పరిస్థితి చెప్తుంది. అయితే దానిపైన త్వరలోనే కేసు కూడా నమోదు చేయబోతున్నట్టు ఒక సమాచారం అయితే వస్తుంది. అయితే తాజాగా ఏదైతే మంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి సవిత చేసిన ఆరోపణలు మరో పక్క రోజాని ఉచ్చులోకి విచారమవుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆప్కో ద్వారా కూడా చేనేత కార్మికులకు సహాయం చేయాల్సిందిపోయి చేనేత కార్మికులు మరణ శాస్త్రం రాసే విధంగా కూడా వాళ్ళు వ్యవహరించారు. వైసీపీ చేసిన ప్రభుత్వం కూడా రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకోకుండా కూడా వాళ్ళు చేసేటువంటి వస్త్రాలకు కూడా ఎక్కడ డిమాండ్ లేకుండా వాళ్ళు తనపైన ఎలాంటి ఫోకస్ లేకుండా వాళ్ళకి అందించాల్సిన సహాయం అందించకపోవడంతో కూడా చాలా మంది చేనేత కార్మికులు కూడా సూసైడ్ చేసుకుంటారు. పక్షుల్ని నేపథ్యంలో ఆప్కోల్లో కూడా భారీ అవకతవకలు జరిగిందని చెప్పి కూడా కలిసి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజాకి ఈ స్కామ్ లో భారీగా కూడా హ్యాండిల్ అని చెప్పి కూడా ఆరోపణలు చేయడంతో కూడా మరో కేసులో కూడా త్వరలో రోజా ఇరుక్కోబోతుందని కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. త్వరలోనే దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసిపోతుంది. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా మాజీ మంత్రిగా కొనసాగినటువంటి రోజా కూడా ఆడుగా ఆంధ్రంలో 100 కోట్ల రూపాయలు నాశనకం సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించిన పరికరాలు కూడా కొన్నారని చెప్పి దాంట్లో విచారణ చేసి పూర్తి స్థాయిలో కూడా ఆ పైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా టీడీపీ నేతలు ఇచ్చిన దానిపైన కూడా
ఇప్పటికే విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో దాదాపు 1 కోట్ల స్కామ్ తిరిగినట్టు కూడా ఒక విచారణ సమాచారం అయితే అందుతుంది. తాజాగా సవిత చేసిన ఆరోపణ కూడా విచారణ చేపట్టి కూడా త్వరలోనే ఆ పేరు గల కేసు నమోదు చేయబోతున్నారని ఒక సమాచారం అయితే ఉంది. సీతారామరాజు మోహన్, ఏంటి మొత్తానికి ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత రాయలసీమ జిల్లాలో ఓ పక్కన పెద్దిరెడ్డి మీద, మరో పక్కన టీటీడీ ప్రక్షాళనలో భాగంగా ధర్మారెడ్డి మీద, అలాగే ఐఎన్పిఆర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి పైన, ఏంటి అందరి మీద యొక్క అంటే గత 5 ఏళ్లలో ఏంటి వీళ్ళ యొక్క ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన మోసాలు, ఈ అక్రమాలు, వీటి మీద ఈ విధంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కనుక విజిలెన్స్ కమిషన్ కానీ కమిషన్లు కనుక ఈ యొక్క ఇంట్రాగేషన్ ఇస్తే ఏంటి అసలు ఎంతమంది తేలబోతున్నారు? వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ కూడా ఈ యొక్క అక్రమాలకి పాల్పడినట్లే కనిపిస్తోంది మోహన్. ఏదైతే రాయలసీమ ప్రాంతాల్లో అనేక మంది మంత్రుల పైన కూడా ఆరోపణలు ఉండేది. ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఇప్పటికే అనేక ఆరోపణలు, ల్యాండ్ స్టాండ్ వైన్, అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ఆరోపణలు ఇప్పటికే చాలా విచారణ కూడా చేపట్టారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అనేక టిక్స్ కూడా ఎత్తుకోబోతున్నారని కూడా ఒక సమాచారం పెట్టింది. ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వమే నడిపించినటువంటి మద్యం కేసుల్లో కూడా మద్యం నాశనక మద్యం తయారు చేసేదానికి అధిక రేట్లు కూడా అందినట్టు పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి కూడా వాళ్ళ స్వభావం కోసం కూడా నాశనక మద్యం అందారు. ఆ మద్యం సేవించిన సంవత్సరానికి చాలా మంది సృష్టి చెందిన ఘటన కూడా చేసింది. దానిపైన ప్రశ్నించినటువంటి ఒక వ్యక్తి కూడా చనిపోయే విధంగా వాళ్ళ టాక్సీ బట్టలతో ఒక వ్యక్తి కూడా సూచన చేస్తున్న చనిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మాజీ మంత్రి రోజా కూడా ఆమె ఏదైతే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండేటప్పుడే శ్రీ సిటీలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వారిని కూడా దబాయించి ఆమె నెలమామూలు కూడా వసూలు చేశారు ఒక ఆరోపణ ఉందండి. అప్పుడు దానిపై కూడా అనుమానం జరిగినట్టు. మరోపక్క ఆమె రాష్ట్రంగా పర్యాటక శాఖ మంత్రిగా తన కొనసాగిన నేపథ్యంలో కూడా అప్పుడు జరిగినటువంటి ఆడుదామకుండా భారీ స్కామ్ చేశారని చెప్పి మరోపక్క ఆరోపణ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అనేక స్కాములలో కూడా ఎక్కువబోతున్నారని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే ఇప్పటికే చూసామో బియ్యం ఏదైతే కాకినాడ ఆధారంగా కూడా బియ్యాన్ని కూడా సరఫరా చేశారు. ఇక్కడ ఉండాల్సినటువంటి బియ్యాన్ని కూడా పాలిష్ చేసి ఇతర రాష్ట్రానికి ఇతర దేశాలకు తగ్గించుకుని అక్కడ కూడా కోట్ల ఆదాయం గడించారు. అదే పక్క ఇసుకలో కూడా అదే విధంగా జరిగిందని చెప్పుకుంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులందరూ కూడా స్కాములు నేర్చుకునే అవకాశం ఉంది. వారిపైన కూడా కేసులు నమోదే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు 10ల సంఖ్యలో మంత్రులందరూ కూడా రాబోయే తేలికపోయే అవకాశం ఉందని కూడా ఒక సమాచారం అయితే అందిస్తుంది సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ మోహన్.